శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/5/2024 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు 12 రాసుల వారి రోజువారి ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, పాడ్యమి, 6:20 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతుంది. విధియ కూడా ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:18 వరకు ఉండి తదుపరి మనకి తదియ ప్రారంభమవుతుంది. అలాగే కృత్తికా నక్షత్రం 11:58 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం 10:05-10:56 వరకు, వర్జం 3:12-4:40 వరకు. అలాగే దుర్ముహూర్తము రెండవ పర్యాయం కూడా ఉంది, 3:11-4:02 వరకు. అమృత ఘడియలు 9:44-11:13 వరకు. రాహుకాలం 1:44-3:20 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. మేషరాశి వారి ఫలితాలు ఎలా తెలుసుకుందాం. ఈ రాశి వారికి రోజు అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యం నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమల లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అనుకూలత పొందుకోవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభాలు ఉన్నాయి, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగము, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు బాగా లాభాన్ని కలిగిస్తాయి. లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు, నూతన గృహయోగాన్ని పొందుకోవచ్చు, స్థల లాభం కూడా ఉంటుంది, సంతాన శుభవార్తలు ఉన్నాయి. వివాహాదరిచే తాము అనుకూలతలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుని శుభయోగంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం. అంటే అకాడమిక్ పరీక్షలు దాదాపు అయిపోయి ఉంటాయి, బట్ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, ఉద్యోగ సంబంధ పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, అలాగే సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలకి అనుకూలమైన శుభస్థితి చెప్పవచ్చు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి లాభాలు పొందిన అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా అనుకూలమైన శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ దినచర్యల వారికి అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ప్రయాణ లాభం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది, అత్యంత అనుకూలమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వచ్చేటువంటి 2-3 రోజుల్లోనే మనకి ఎన్నికలు, తప్పకుండా మంచి పౌరుడిగా, మంచి రాశి అధిపతిగా, అంటే మీ రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కనుక తప్పకుండా మంచి నాయకుడిని ఎన్నుకుంటారని, ఓటు హక్కు వినియోగించుకుంటారని, బద్ధకాన్ని విడనాడతారని. దేశంలో ఎక్కడ లేనటువంటి ఓటింగ్ శాతం, కనీసం 95% ఓటింగ్ శాతం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండాలని, నేను కూడా సైతం ఓటేస్తానని ప్రమాణం చేస్తూ మీ అందరు కూడా ఓటేయాలని కోరుకుంటూ, తప్పక ఓటు రోజున మీ అందరు ఓటు హక్కు వినియోగించుకుంటారని కోరుకుంటూ, ఈ రాశి వారికి అద్భుతమైన శుభయోగాలు ఉండాలని కోరుకుంటూ నమస్కారం. వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, వస్తులాభం, వాహన యోగం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రైతులందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకోవడం, మంచి ఆనందకరమైన సంపద పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగం, ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవడం, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగుల అనుకూలత, ఈ పదవి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. నిరంతరమైన శ్రమ నియోజకవర్గంలో మీరందరూ కూడా బాగా మీరు
తిరగడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యవహార లాభం బాగా కనబడుతుంది, ఆనందకరమైన సంపద ఉంటుంది, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయాన్ని, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆనందకరమైన సంపద, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. రెండు రోజులలో మనకి ఎన్నికలు ఉన్నాయి. తప్పకుండా ఈ రాశి వారు మంచి వ్యక్తులుగా పేరు పొందుకోవడానికి ఓటు హక్కుని మొట్టమొదటిగా మీరే, అంటే ఫస్ట్ అటెంప్ట్ మీ ఓటు హక్కే ఉండాలని, ఓటు పొద్దున్నే మీరు ఓటు వేస్తారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. అలాగే మిథున రాశి వారికి వ్యవహార నష్టం, అనారోగ్య సూచన, బంధుల వల్ల ఇబ్బంది, కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ నష్టం, ప్రయాణ నష్టం, అలాగే విద్యార్థి విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు, అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు జ్యోతిష్య పండితులు అవమానాలు పొందుకునే అవకాశం, రాజకీయ నాయకులకి ఇబ్బందులు తప్పక పోవచ్చు, ఇతరుల వల్ల ఎదురుదాడి జరిగే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడాకులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అలాగే వైద్యులు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గురిన జంటకి తీవ్రమైనటువంటి నష్టాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటుంది. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు చికాకులు, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు నష్టాన్ని పొందుకునే అవకాశం, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగంలో నష్టాలు పొందుకోవడం, కొన్న వస్తువు కాస్త ఇబ్బంది కలిగించడం, అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటారు అది ప్రాబ్లంలు అయ్యే అవకాశం ఉంటుంది, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బడసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం ఉండవు ఇబ్బందులు, మానసికమైన కృంగుబాటు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసీపుల మధ్య వ్యతిరేకత, అయిన వాళ్ళు దూరం చేసే అవకాశం, లేనిపోని అవాంతరాలు, మంచి వాళ్ళని దూరం చేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయులతో తప్పక మాట్లాడే ప్రయత్నం చేయండి. మనల్ని హక్కును చేర్చుకునే వాళ్ళని తప్పకుండా దగ్గర తీసుకోండి. దుష్టుల్ని దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీ రోజున సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం, ఎవరికైనా సరే శనగలు దానంగా ఇవ్వడం, పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. వీరికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మీరు ప్రశాంతత కొరకు 10 మంది చేత రాజకీయంలో ఉన్నత వ్యక్తిని ఎన్నుకోవడానికి, 10 మందికి మంచి మాటల ద్వారా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుందాం, ఓటు వేద్దామని ప్రచారం చేయండి ఈ రోజు నుంచి. దానివల్ల మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అనుకూలత ఉంటుంది, జాతకం కొంత అనుకూలంగా మారే అవకాశం. కాబట్టి మీరు వచ్చేటువంటి ఎన్నికల్లో మీరు ముందుగా ఓటు వేస్తూ తప్పకుండా ఇతరుల చేత ఓటు హక్కును వినియోగించుకోమని చెప్పే ప్రయత్నం చేయండి. శుభం జరుగుతుంది. అందరికీ నమస్కారం. కర్కాటక రాశుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, రోగనాశనం, రుణ విమోచనం, తప్పకుండా అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, అలాగే రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ముఖ్యంగా పదవి తప్పక పొందుకోవచ్చు. ఈ యొక్క రాశిలో గెలిచిన వ్యక్తి తప్పకుండా ఒక మంచి ఉన్నత స్థాయి పదవి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. స్థైర్యము, ధైర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, భూలాభము, కోర్టు వివాదాలు సమసిపోవడము, ఆకస్మిక ధనప్రాప్తి, భాగస్వామ్య వ్యాపార అనుకూలత, కుటుంబంలో సౌఖ్యత, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం లాభాలు, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లు లాభం, నర్సరీ తోటలు, పూజా ఆదర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ధనధాన్య వృద్ధి, కార్యసిద్ధి, మాట తీరుతో అందరిని ఆకట్టుకోవడం, అనుకున్నటువంటి కార్యక్రమాలు సాధించే అవకాశం, ఇదంతా చాలా మంచి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి రాజకీయంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనం, తప్పకుండా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అలాగే విహారయాత్రలు, వినోదయాత్రలు, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, కుటుంబ సభ్యులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, ధైర్యము, స్థైర్యంగా ఉండడం, కళాకారుల క్రీడగా చాలా మంచి యోగాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగుంటుంది, సినిమా రంగంలో
మీ చిత్రం మంచి విజయాన్ని సాధించే అవకాశం, లేదా కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేసే అవకాశం. ఈవెంట్ మేనేజర్ వారికి, ఊబర్ బాల్ తో వారికి తోలు రెగ్దిన సుపరిశ్రమ లాభాలు, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి పదంగా ఉండబోతోంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలున్నాయి. రైతందరికీ మంచి విత్తనాలు లభించే అవకాశం, ఊహించినటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని స్థిరంగా పొందుకోవచ్చును. గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి తప్పకుండా పొందుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల ఆదరణ బాగా కనబడుతుంది. సమస్త కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఇంట్లో కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాల విధంగా ధనము, విద్య, ఉద్యోగ ప్రక్రియలో మంచి లాభాలు, ముఖ్యంగా ఎవరికైనా ధనం ఇచ్చి ఉంటే ఈరోజు తిరిగి రావడం, ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని కోల్పోతే మళ్ళీ మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ సూపరిశ్రమలను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతందరికి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆనందాది శుభయోగాలు, వాహన యోగం, ధనయోగం, ఐశ్వర్యం, వివాదాలను తొలగిపోయే అవకాశం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలత, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల అభయోగాలు తప్పకుండా ధనప్రాప్తి, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, పసరి తోటలు, పూజాది వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఇరువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. ఎందుకంటే మొదటి వారంలో ఇబ్బంది అని చెప్పాం కదప్పుడు, బట్ ఈరోజు అటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తొందరపాటుతనము, అనవసర వ్యక్తులతో పరిచయము, అంటే దుష్టుల సహవాసము, మద్యపాన సేవనం, వాహనాన్ని నడపడం, దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ సూపరిశ్రమలు నష్టాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ సూపరిశ్రమలు నష్టాలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, అనుకోని అనవసరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ఇతరుల మీద ఆధారపడడం ఇబ్బంది కలిగిస్తుంది, లోన్ సౌకర్యం కోసం అడ్డదారులు తొక్కే అవకాశం, ఫేక్ డాక్యుమెంట్లతో ఉద్యోగాన్ని పొందుకుంటే, విదేశాలు ఉద్యోగం చేస్తుంటే తప్పక మిమ్మల్ని వెనక్కి పంపించే అవకాశం, జన్మ జాతకాన్ని తప్పక చూయించుకోండి, ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. రాశి వారికి తీవ్రమైనటువంటి అనర్థం కలిగే అవకాశం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగాన్ని కోల్పోవడం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మేనిమేపుడు నష్టాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా నష్టం ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్త, తల్లిదండ్రులను వ్యతిరేకించి అనవసరమైనటువంటి అల్పమైన ప్రేమ కలాపాల్లో మునిగి తేలడం, మీరు తప్పుదారిలో వెళ్ళడం, జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మత ఛాందసవాదులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసర వ్యక్తులతో మంచివాళ్ళని చెప్పేసి మీరు తగ్గించుకుంటే మీ ధర్మాన్ని, మిమ్మల్ని నాశనం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. స్వధర్మే నిధనం యాంతి, పరధర్మో భయావహ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆడపిల్లలు జాగ్రత్త, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు జాగ్రత్త ఉండండి. 1-10 ల్యాప్టాప్లు, ఫోన్లు చెక్ చేయండి, పర్వాలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకుండా ముందుగానే మన పిల్లల్ని మనం హెచ్చరించుకోవడం మంచిది. మమ్మల్ని అనుమానిస్తున్నారా, మా మీద నమ్మకం లేదా, ఇవన్నీ చాలా చూసాం, చాలా విన్నాం, సినిమా ప్రభావాలు చాలా చూసాం, మేము కూడా చెప్పండి. మీ పిల్లల్ని మీరు జాగ్రత్త చూసుకోకపోతే ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, ఆస్తి పంపకాలు, అసమానతలు. కాబట్టి ఈరోజు ఏం చేయాలి? హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం, లేదా శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, మౌనంగా ఉండడం, వీలైనంత వరకు కనీసం 1108 సార్లు శివనామ స్మరణ చేయండి.
శివాయ నమః అనుకోండి. తద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9:57 వరకు, తిరిగి సాయంకాలం 5:03 నుంచి 6:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4-1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. మొన్న మధ్య పేపర్లో చూసాం మనం, May 2 అనుకుంటాం మనం, ఈనాడు పేపర్లో ఒక పాపం క్యాన్సర్ బాధితుడికి 10,000 కోట్ల రూపాయల లాటరీ వచ్చి, చెప్పలేము. వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కోసం ఏదో కష్టపడి చేసుకుంటున్న వ్యక్తికి భగవంతుడు ఒక అనారోగ్యాన్ని ఇచ్చి దాన్ని బయటపడడానికి ఒక మంచి ధనాన్ని ఇచ్చాడు చూడండి. సో ఏమో అటువంటి యోగం మనకు కలగవచ్చు కదా, కలగొద్దు అనడానికి లేదు కదా. కాబట్టి ఆ వ్యక్తికే ఎలా వచ్చింది, ఆ వ్యక్తికి జాతకం బాగుందని మేము చెప్పట్లేదు, ఆ వ్యక్తికి కూడా ఆ రోజు అదృష్ట యోగం బాగా ఉంది అనేది ఇక్కడ సారాంశం. కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి రావడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. విద్యార్థి విద్యార్థి విద్యాలాభం ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి కనబడుతోంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, బంధుమిత్రులతో సమాగమం పొందుకునే అవకాశం, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంత కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి. ఈ రాశి వారికి చాలా శుభయోగంగా చెప్పబడుతుంది. 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు కూడా చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, రాజకీయ నాయకులకు అనుకూలత, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి రావడం, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లోనూ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభము, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదార్థాలకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల వారికి లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసిప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు, ఆత్మీయుల కలియిక, ఎంతో కాలంగా విడిపోయినటువంటి ఒక మంచి స్నేహితులు మళ్ళీ ఒక దగ్గర అయ్యేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మంచి శుభయోగాన్ని, బంధులాభాన్ని, మిత్ర సౌఖ్యాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అంతా కూడా చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంత కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలోను, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో మంచి శుభయోగాలు, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణ ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపు వీరికి కూడా శుభయోగాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వ్యవహార విజయం, లోన్ సౌకర్యం, రుణ విమోచనం, పెద్దవాళ్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడడం, మీ పనిని పూర్తి చేసుకోగలిగేటువంటి అదృష్ట యోగం, ఇంట్లో శుభకార్యం జరగడం, మాట తీరుతో ఆ కార్యాన్ని మీ వైపు తిప్పుకునే అవకాశం, రాజకీయ నాయకులకి బాగుంది, సినిమా రంగంలో కూడా అనుకూలంగా ఉంది, కళాకారుల క్రీడ లాభాలు ఉన్నాయి, అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల చెల్లవలకి అభివృద్ధి, విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా శుభయోగాలు ఉన్నాయి, వివాహాదనిచ్చే తాంబూలాలు అనుకూలత, విద్యార్థిని విద్యార్థులకి స్వదేశంలో విదేశాల్లో మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విశేషమైనటువంటి ఆనంద యోగాల పరంపర, ధనము శుభయోగము, వస్తులాభము వాహన యోగము, బంధుమిత్రులతో అనుకూలత, ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి రాజకీయ నాయకులకి కాస్త ప్రమాదకరం కనబడుతోంది. ఏమంటే ఒక రోజు బాగుందంటారు, రోజు బాగుందంటారు, దాన్ని నాదే ఉందండి. ఒకరోజు ఎవరైనా రాయి విసిరేయచ్చు, ఒకరోజు ఎవరైనా పులదండ వేయచ్చు. సో ఒకరోజు ఒకరోజు అందరూ మెచ్చుకోవచ్చు, ఒకరోజు అందరూ నోటి దురుస్తో తిట్టవచ్చు. అది వారి వారి సౌలభ్యవంతమైనటువంటి మాట తీరు.
దానికి జాతకంలో మాత్రం మీకు అవమానం ఇలా ఉన్నాయి, లాభం ఇలా ఉంది, రాజపూజ్యం ఉంది, గౌరవం చెప్పవచ్చు. ఈరోజు మీకు ఈ రాశి వారికి అవమానము, మౌనంగా ఉండండి, ఓటు అడగండి అంతవరకే, కానీ ఇతరులని జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఈ మధ్య అసలుకి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకొని మధ్యలో ఉన్నోళ్ళు ఏదో అంటారు కదా సామెత, ఊరిమి మంగళం మీద పడిందట. అట్లాగే రాజకీయ నాయకులు నాయకు వీళ్ళు గొడవ పెట్టుకొని మాట్లాడుకొని పవన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అందరికీ లోపలిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎవరు ఎవరిని ఎప్పుడు లోపలిస్తారో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈరోజు మీకు అనుకూలంగా లేదు, రాజకీయ నాయకులు కానీ సినిమా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అప్పుల విషయంలో కానీ అప్పులు తీసుకునే విషయంలో కానీ ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్త. ప్రయాణాలు జాగ్రత్త, మందు కొట్టకండి, లేట్ నైట్ నడపకండి, బండి నడపకండి, హాయిగా ప్రశాంతంగా ఉండండి, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి, ఆస్తి పంపకాలతో పెట్టుకోకండి, బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసం చక్రమాగ్రం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో నష్టాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కువగా వ్యాపారం చేయకండి, ఉన్న వ్యాపారం నడిపించుకోండి. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్జనులకి కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలం. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అవమానాలు. మత్స్యకారులు సముద్రంలో వెళ్లకూడదు. రొయ్యలు చేపలు తెల్ల వారికి నష్టం. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోలు ముఖ్యంగా విదేశాల్లో లేదంటే విదేశాల్లో ఉన్నవారు కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి విదేశాల్లో కాస్త ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డాలర్ల మీద పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఏదేమైనా ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు విద్య ఉద్యోగ వ్యాపారంలో రాజకీయ రంగంలో కూడా అలాగే అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదుల్ని జాగ్రత్తగా చూసుకో, ఎండ వేడికి తాళలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఏదేమైనా రాశి వారికి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చెప్పబోతోంది. వీరికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేయండి, అలాగే సుందరకాండ పారాయణం చేయండి. ఎవరికైనా ఈ మినుములు కానీ బీద వారికి బియ్యము కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8 నుంచి 10 గంటల శుభయోగం చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం కూడా ఈ సమయంలో చేయండి. 2 నుంచి 8 అధ్యాయాలు చదవండి, చాలా శుభకరంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి, అనుకూలవంతమైన ఫలితాలుగా చెప్పవచ్చు. వస్తులాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, శుభవార్త వినడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు, మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభాలు ఉన్నాయి. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాన్ని లాభాలు. రాజకీయ రంగుల అనుకూలత, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు. అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అనుకూలం ఉంటుంది. కళాకారుల క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చెల్లె వారికి లాభం. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి శుభయోగము శుభవార్తా శ్రవణము అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం. నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి యజ్ఞయాగాది కృతుల్లో పాల్పంచుకోవడం విదేశాలకు కూడా మంచి అనుకూలవంతమైనటువంటి ధార్మిక చింతన తప్పకుండా ఆర్థికాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రశాంతమైన జీవనాన్ని ఆస్తి పంపకాల అనుకూలతని కోర్టు వివాదాలు సమసిపోవడాన్ని పొందుకునే శుభద్రుడు. ఇరుదంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికలలో మీరందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారని, ఓటుని తప్పకుండా మీరు వెయ్యాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు గొప్పవాళ్ళు అన్నటువంటి భావనను కలిగించాలని మనం కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.